sense, in the affirmative sense. What is meant by in the affirmative sense? In positive sense. When referring to a choice between two things or people, actually this either or is used for choosing choice. Okay, for choice. Yeah, it can be used for two things or two people. ఇది లేదా అది, అతడు లేదా ఆమె, లైక్ దట్. ఫర్ ఎగ్జాంపుల్, దేర్ టూ పెన్స్ ఆర్ దేర్, యూ కెన్ టేక్ ఐదర్ దిస్ పెన్ ఆర్ దట్ పెన్, మీన్స్ రెడ్ పెన్ అండ్ ఎల్లో పెన్. యాక్చువల్లీ దేర్ ఆర్ టూ పెన్స్ ఆర్ కెప్ట్ ఆన్ ద టేబుల్, వన్ ఈజ్ రెడ్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఎల్లో. ఓకే, జస్ట్ యూ pick either this yellow or red, ante idi gaani adi gaani, choose any one of them, ante adi leda idi edo okati choose cheskoman anamata. Okay, kaani okate adi leda idi. So in that sense this structure can be used. Okay, you can choose either idli or dosa for your breakfast. So you can choose from any one of the two options. ఈ రెండింటిలో ఏదో ఒకటి చూస్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం అనమాట. సో దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎయిదర్ ఆర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, యూ కెన్ బై ఇదో పెన్ ఆర్ పెన్సిల్, యూ కెన్ టేక్ దిస్ బుక్ ఆర్ దట్ బుక్, ఈ బుక్ లేదా ఆ బుక్ తీసుకో. హీ విల్ లర్న్ ఎయిదర్ ఇంగ్లీష్ ఆర్ ఫ్రెంచ్, ఎయిదర్ ఇంగ్లీష్ ఆర్ ఫ్రెంచ్. ఐ అండర్స్టూడ్ నౌ హౌ టు యూస్ దిస్, అర్థమైందండి? సో ఇది లేదా అది, పెన్ లేదా పెన్సిల్ బై చే కొంటాం, టేక్ దిస్ బుక్ ఆర్ దట్ బుక్, ఈ బుక్ లేదా ఆ బుక్, లర్న్ ఇంగ్లీష్ లేదా ఫ్రెంచ్ నేర్చుకోవటం. ఓకే, ఇంగ్లీష్ లేదా ఫ్రెంచ్, సో దిస్ ఆర్ దట్, ఫర్ చాయిస్. యాక్చువల్లీ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ చాయిస్ ఇన్ పాజిటివ్ సెన్స్, ఇన్ పాజిటివ్ సెన్స్. I hope you understood. Okay. Yeah. Now tell me. From your side. You can buy car or you can buy a car. Either a car or bike. Bike, fine. Next. You can teach either English or maths. English or maths. Fine. You can eat either veg or non-veg. Okay, fine. You can wear either formal or informal. Okay.
still. Yeah. They might have given either చెప్పండి ఇచ్చి ఉండొచ్చు. దాని మీనింగ్ ఏంటంటే ఇచ్చి ఉండొచ్చు సార్, ఇచ్చి ఉండొచ్చు, ఇచ్చి ఉండొచ్చు ఆర్ నాట్ గివెన్. అదే ఏది ఏదో ఏమిచ్చి ఉండొచ్చు, ఏ స్టోరీ బుక్ ఆర్ అడ్వెంచరస్ బుక్. ది మైట్ హ్యావ్ గివెన్ ఏదో ఏ స్టోరీ బుక్ ఆర్ అడ్వెంచరల్ బుక్. Adventure book. Adventurous. Seven. Indian selectors. May select either Kohli or Rohit. Growth. Okay? Sir. Have you understood? యూసేజ్ అర్థమైందండి దీని యూసేజ్. ఓకే ఫైన్, నౌ లెట్స్ సీ ద యూసేజ్ ఆఫ్ నైదర్. నైదర్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ అఫర్మేటివ్. నైదర్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ నెగిటివ్. నెగిటివ్ సెన్స్ లో యూజ్ చేస్తాం అన్నమాట. అంటే అదేమో ఇది లేదా అది, ఇదేమో రెండు కాదు, ఇది రెండు కాదు అన్నమాట. నైదర్ నార్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఏ సెంటెన్స్ ఇన్ ద నెగిటివ్ సెన్స్ వెన్ వీ వాంట్ టు సే దట్ టూ ఆర్ మోర్ థింగ్స్ ఆర్ నాట్ ట్రూ. ఫర్ ఎగ్జాంపుల్, ఐ లైక్ నైదర్ కాఫీ నార్ టీ, విచ్ మీన్స్ ఐ డోంట్ లైక్ కాఫీ, ఐ డోంట్ లైక్ టీ, విచ్ మీన్స్ ఐ డోంట్ లైక్ బోత్. ఐ లైక్ నైదర్ బ్రెడ్ నార్ జామ్, విచ్ మీన్స్ I don't like bread, I don't like jam. Okay, so neither children nor adults came to stadium. Neither children nor adults came to stadium. So children did not come, adults did not come. Okay. Yeah. For example, I like neither cool drink. I like neither cool drinks. Cool drink or nor soup. Nor soup. Very fine. Okay. She liked neither. Likes neither. Likes. Likes neither. Sorry. Likes the. And what is your wish actually? What do you want to say?
అంటే తను చీరను ఇష్ట చీర చీర కట్టడం ఇష్టపడదు. సారీ నాకు సారీ అని అనబడింది నాకు. సారీ షీ లైక్స్ నైదర్ సారీ నార్ ఫార్మల్ డ్రెస్. నెక్స్ట్ he likes neither chicken nor mutton. Chicken nor mutton, fine. Your drink? Neither tea nor coffee. వాళ్ళు చదవరు ఆడరు. చదవరు ఆడరు దే వాళ్ళు క్రికెట్ ఆడరు చెస్ ఆడరు. దే ప్లే నైదర్ చెస్ నార్ క్రికెట్. చెస్ నార్ క్రికెట్. They learn neither maths. Okay. Nor English. Okay. She sings పాడడం. సింగ్స్ సింగ్స్ నైదర్ మెలోడీ నార్ వెస్ట్రన్. నైదర్ మెలోడీ. They select. Neither Sachin or Dhoni. Okay, fine. Okay, I understood. Yeah. Dosage of either or neither nor. Okay, either or is used for
పాజిటివ్ సెన్స్, నైదర్ నార్ ఈజ్ యూజ్డ్ ఫర్ నెగటివ్ సెన్స్. ఓకే ఫైన్. Onward substitutes. Okay. Actually, what are these one-word substitutes? Words which replace a group of words or full sentence effectively without creating any kind of ambiguity. Ambiguity means unclear in meaning of the sentences are called one-word substitutes. Actually, ikkada inta pedda sentence undi. Deeni simple ga ఇంత వర్డ్ తో చెప్పొచ్చు అన్నమాట. చూడండి, ఇంత పెద్ద సెంటెన్స్ ఉంది, దాన్ని సింపుల్ గా ఇంత వర్డ్ తో చెప్పొచ్చు అన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ కాల్డ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. ఓకే, సో హియర్ ఐ హావ్ గివెన్ సమ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ విచ్ ఆర్ వెరీ యూస్ఫుల్ టు యూ ఇన్ డైలీ లైఫ్, విచ్ కెన్ బి యూజ్డ్ ఇన్ అవర్ డైలీ లాంగ్వేజ్. Okay, let's see what they are. Philanthropist. What is meant by philanthropist? One who devotes his service. One who devotes his service or wealth for love of mankind. Ante enti danal chese vadu anamata. What is meant by philanthropist? One who devotes his service or wealth for the love of mankind. Ante pedalaku danal chese vadu anamata. అలాగే పైనీర్. వాట్ ఈజ్ మీన్ బై పైనీర్? పైనీర్ అంటే ఏదన్నా పని. అంటే పైనీర్ ఈజ్ ఎ పర్సన్ హూ ఈజ్ ద ఫస్ట్ టు స్టడీ అండ్ డెవలప్ ఏ పర్టికులర్ ఏరియా. సపోజ్ ఇప్పుడు ఏఐ ఉంది కదా, ఏఐ టెక్నాలజీ. ఓకే, ఏఐ టెక్నాలజీ అనేది అంతకు ముందు ఉందా? లేదు, ఇప్పుడే ఇప్పుడే రీసెంట్గా, అంటే అంతకుముందు ఉంది కానీ ఇప్పుడు వచ్చింది ఏంటది, చాట్ జీపీటీ. చాట్ జీపీటీ అని ఒకటి వచ్చింది. ఓకే, ఆ చాట్ జీపీటీ అనేది వచ్చింది కదా, అంతకుముందు లేదు అది. దానిలో అంటే ఆ లేని లేనటువంటి దానిలో మొట్టమొదట ప్రవేశించేవాడు ఎవరైతే ప్రవేశించి దాన్ని కనుగొని దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తాడో అతన్ని పైనీర్ అంటారు. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అనే ఆయన మనకి ఇంజనీర్, మొట్టమొదటి ఇంజనీర్, ఇండియాలో మొట్టమొదటి ఇంజనీర్ ఆయన. ఆ రోజుల్లోనే పెద్ద పెద్ద ఆనకట్టలు ఇలాంటివన్నీ కట్టి పెద్ద పెద్ద కట్టడాలు కట్టించాడు ఆయన దగ్గరుండి ఇంజనీర్. ఒక ఎప్పటికి కూడా అవి చెక్కు చెదరకుండా ఉన్నాయి. సో హీజ్ అ పైనీర్. ఓకే, హీజ్ అ పైనీర్. ఇందులో ఆ సంథింగ్ ఫీల్డ్, ఏదో ఒక ఫీల్డ్ ఉంటుంది, ఆ ఫీల్డ్లో ఎవరైతే మొట్టమొదట అందులో అడుగు పెట్టారో వాళ్ళని ఏమంటారు అంటే పైనీర్ అంటారు. ఓకే, అది దాని మీనింగ్. నెక్స్ట్ ఫ్యాటలిస్ట్. వాట్ ఈజ్ మీన్ బై ఫ్యాటలిస్ట్? ఎ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ ఫేట్. అంటే ఐడియా ఉందండి, ఫేట్. ఫేట్ అంటే ఏంటి? విధి. విధి రాతను నమ్మేవాడిని ఏమంటారు? Fatalist. Okay. Centenarian. What is meant by centenarian? A person who is above 100 years. One samsal paina unna vallane centenarian antaru. Omnipresent. What is meant by omnipresent? One who is present everywhere. Ante entra idu ikkadiki illa kanapaddadu akkadiki illa kanapaddadu antaru saru ekkadaina atuvanti vallane emantaru ante omnipresent antaru. Mercenary. What is meant by mercenary? A person who can do anything for money. డబ్బు కోసం ఏదైనా చేసేవాళ్ళు వాళ్ళు ఏమంటారు? మెరిసినరీ అంటారు. మిసోగనిస్ట్. వన్ హూ హేట్స్ ఉమెన్. మిసోగనిస్ట్ అంటే వన్ హూ హేట్స్ ఉమెన్. మోనోగమీ. ఏ ప్రాక్టీస్ ఆఫ్ హ్యావింగ్ వన్ వైఫ్ ఆర్ హస్బెండ్. అంటే సింగిల్ భార్య అయినా సింగిల్ భర్త అయినా అంటే ఒకళ్ళే కలిగి ఉండటాన్ని మోనోగమీ అంటారు.
ఓకే, అంటే ఒక్కొక్కరు ముగ్గురు భార్యలు నలుగురు భార్యలు ఉంటారు సార్, వాళ్ళు దీనికి కన్సిడర్ అవ్వన్నమాట. పాలిగమి అది, అంటే హ్యావింగ్ మోర్ దాన్ వన్ వైఫ్, పాలిగమి. ఓకే, ఇది మోనోగమి సింగిల్. ఆటోగ్రఫీ, వాట్ ఈస్ మై ఆటోగ్రఫీ? ఏ లైఫ్ హిస్టరీ రిటన్ బై వన్ సెల్ఫ్. అంటే బయోగ్రఫీ, సపోజ్ మీరు ఎవరి బుక్, ఎవరి గురించి అయినా ఒక బుక్ రాస్తున్నారు అనుకోండి, అది బయోగ్రఫీ. అదే మీ స్టోరీ మీరే రాసుకుంటున్నారు అనుకోండి, అది ఆటోగ్రఫీ. దిస్ ఈజ్ బయోగ్రఫీ. ఏ లైఫ్ హిస్టరీ రిటన్ బై సంబడి ఎల్స్, ఇతరుల చేత రాయబడేదాన్ని లైఫ్ హిస్టరీ బయోగ్రఫీ. ఇదేమో వారికి వారు రాసుకునేది ఆటోబయోగ్రఫీ అని. ఆనరీ, వాట్ ఈస్ మై ఆనరీ? ఏ పొజిషన్ ఫర్ విచ్ నో సాలరీ ఈస్ పెయిడ్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఓకే ప్రెసిడెంట్ ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళకి డిజిగ్నేషన్ ఉంటుంది కానీ ఇప్పుడు ఎటువంటి సాలరీ పే చేయరు వాళ్ళకి. ఓకే, వాళ్ళకి డిజిగ్నేషన్, పెద్ద డిజిగ్నేషనే ఉంటుంది ఉండటానికి, కానీ వాళ్ళకి ఎటువంటి సాలరీ పే చేయరు. ఓకే, అటువంటి దాన్ని ఏమంటారంటే నో సాలరీ పెయిడ్ హియర్, బట్ ఆ పొజిషన్ మంచి పొజిషన్ ఉంటుంది, ఆనరీ అంటారు దాన్ని. అంబిగస్, ఏ సెంటెన్స్ హూజ్ మీనింగ్ ఈజ్ అన్క్లియర్, అంటే అన్క్లియర్, అన్క్లియర్ మీనింగ్ అంబిగస్. ఇన్మిటబుల్, దట్ విచ్ కెనాట్ బి ఇమిటేటెడ్, ఇమిటేట్ చేయలేనటువంటి దాన్ని ఇన్ఇమిటబుల్ అంటారు అన్నమాట. థీస్ట్, వన్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్, వన్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్ అంటే దేవుణ్ణి నమ్మేవాడిని థీస్ట్ అంటారు. నెక్స్ట్ స్పెండ్థ్రిఫ్ట్, వన్ హూ స్పెండ్స్ టూ మచ్, ఎక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు ఉంటారు సార్, జలసాగా ఖర్చు పెట్టేవాళ్ళు, వాళ్ళని ఏమంటారంటే స్పెండ్థ్రిఫ్ట్ అంటారు, స్పెండ్థ్రిఫ్ట్. ఓకే, టీటోటలర్, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళని ఏమంటారంటే వన్ హూ అబ్స్టైన్స్ ఫ్రమ్ ఆల్కహాల్, అంటే ఆల్కహాల్ ఆపేవాళ్ళని, తాకుండా ఆపేవాళ్ళని ఏమంటారంటే టీటోటలర్ అంటారు అనమాట. ఇన్కరేజబుల్, ఏ పర్సన్ ఆర్ థింగ్ దట్ కెనాట్ బి కరెక్టెడ్, అంటే ఏదైనా వస్తువుని కానీ ఎవరైనా మనిషిని కానీ మనం చేంజ్ చేయలేం వాళ్ళని, అటువంటి దాన్ని ఏమంటారంటే ఇన్కరేజబుల్ అంటారు. ఇంటలెక్చువల్, ఏ పర్సన్ ఆఫ్ గుడ్ అండర్స్టాండింగ్ నాలెడ్జ్ అండ్ రీజనింగ్ పవర్, అంటే హ్యావింగ్ మెంటల్ పవర్, నాలెడ్జబుల్ పవర్, రీజనింగ్ పవర్, ఇటువంటి వాళ్ళని ఏమంటారంటే ఇంటలెక్చువల్ పర్సన్స్ అంటారు. వినే ఉంటారు మీరు, ఓకే, దాన్ని ఇంటలెక్చువల్ అంటారు. వెర్సటైల్, వాట్ ఇస్ మీన్ వెర్సటైల్? వన్ హూ పొస్సెస్ మెనీ టాలెంట్స్, ఒక్కొక్కళ్ళలో ఎక్కువ టాలెంట్స్ ఉంటాయి, అంటే ఒక్కో ఫీల్డ్లో కాకుండా చాలా ఫీల్డ్స్లో మల్టీ టాలెంట్. రైట్ ఫైన్. ఎపిటాఫ్, వర్డ్ స్క్రిప్ట్ అనే తూమ్, అంటే తూమ్ అంటే ఇక్కడ శవాల పెట్టి ఉంటుంది కదా, అది దాన్ని తూమ్ అంటారు. అంటే ఐ మీన్ తూమ్ అంటే క్రిస్టియన్స్ ఏమంటారు, అదే శ్మశాన వాటికలో వాళ్ళకి రాస్తారు, అక్కడ పేరు రాస్తారు, ఏది ఇది రాస్తారు వాళ్ళకి. యాక్చువల్గా ఏంటంటే కూర్చిపెట్టారు కానీ అక్కడ ఇది కడతారు. ఓకే, దాన్ని ఎపిటాఫ్ అంటారు అన్నమాట. పాలీగ్లాట్ అంటే వన్ హూ నోస్ మెనీ లాంగ్వేజెస్, మోర్ దాన్ వన్ లాంగ్వేజ్, ఒక లాంగ్వేజ్ కన్నా ఎక్కువ తెలిసిన వాళ్ళు ఏమంటారంటే పాలీ. ఇక పాలీ అంటే మెనీ అని అర్థం. పాలీగమి అంటే ప్రాక్టీసింగ్ ఆఫ్ మోర్ దాన్ వన్ వైఫ్ ఆర్ హస్బెండ్. ఓకే, అలా పాలీ అంటే చాలా, అలాగే గ్లాట్, పాలీ గ్లాట్ అనమాట. ఎ పర్సన్ హూ నోస్ మెనీ లాంగ్వేజెస్. స్టాప్ వర్, ఏ షార్ట్ స్టే బిట్వీన్ టూ ప్లేసెస్ ఇన్ వన్స్ జర్నీ, ఏ షార్ట్ స్టే బిట్వీన్ టూ ప్లేసెస్ ఇన్ వన్స్ జర్నీ అంటే ఒక రెండు ప్లేసుల మధ్య ఆగటం అనమాట. పబ్లిషర్ అంటే తెలిసిందే కదా, ఎ పర్సన్ హూ బ్రింగ్స్ అవుట్ న్యూ బుక్స్. ట్రిలాజీ అంటే ఏ గ్రూప్ ఆఫ్ త్రీ ఫిలిమ్స్ దట్ హ్యాస్ ద సేమ్ క్యారెక్టర్స్ ఆర్ సబ్జెక్ట్. సపోజ్ ఒక సినిమా ఉంది, సినిమా ఫస్ట్ సినిమా సెకండ్ సినిమా, అంటే ఇప్పుడు పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అని తీస్తున్నారు కదా. ఓకే, పార్ట్ వన్ లో ఎవరైతే క్యారెక్టర్స్ ఉన్నారో, అంటే హీరో హీరోయిన్ సైడ్ క్యారెక్టర్స్ కమీడియన్స్ అందరూ ఉంటారు కదా, అదే సేమ్ కాస్టింగ్
సెకండ్ మూవీలో కూడా ఉండటం, అలాగే థర్డ్ మూవీలో కూడా వాళ్లే ఉండటం. ఇట్లా మూడు సినిమాల్లో ఒకటే సేమ్ క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళని ఏమంటారంటే, సారీ దాన్ని ఏమంటారంటే ట్రిలాజీ అంటారు అన్నమాట. ఓకే, అంటే అలాంటి మూడు సినిమాలు ఒకటే సేమ్ క్యారెక్టర్స్ ఉన్నటువంటి వాళ్ళు తీసినది ఎవరంటే, మన ఇండియాలోనే సత్యజిత్ రే ది బెస్ట్ డైరెక్టర్, హూ బిలాంగ్స్ టు పశ్చిమ బెంగాల్లో ఉన్నాడు ఆయన, సత్యజిత్ రే అని. ఓకే, ది టాప్ డైరెక్టర్ ఇన్ ఇండియా. ఎప్పుడో ఆయన మంచి నేమ్, ఇప్పుడు వీళ్ళందరికీ ఆస్కార్ ఇస్తారు అంటున్నారు, అది ఎప్పుడో వచ్చింది ఆయనకి, ఎప్పుడో ఆయన ఆస్కార్ స్థాయి నేమ్ సంపాదించాడు అనమాట సత్యజిత్ రే అని ఆయన. ఓకే, ఆయన తీశాడనమాట అట్లా మూడు సినిమాలు ఒకటే క్యారెక్టర్స్తో, అంటే ఒకే క్యాస్టింగ్తో. అది పోర్టల్, అన్ ఇంప్రెసివ్ ఎంట్రన్స్ టు ఏ బిల్డింగ్, పెద్ద ఎంట్రన్స్ ఉండటం అన్నమాట బిల్డింగ్కి. డిట్రాక్టర్స్, ఏ పర్సన్ హూ ట్రైస్ టు మేక్ సంథింగ్ లెస్ గుడ్ బై క్రిటిసైజింగ్ ఇట్, అంటే డిట్రాక్టర్స్ అనేది విమర్శించేవాళ్ళు, విమర్శకులు అనమాట. ఓకే, కాలసస్, ఏ పర్సన్ హూ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఆర్ లార్జ్ ఇన్ సైజ్, ఏ పర్సన్ హూ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఆర్ లార్జ్ ఇన్ సైజ్, అంటే ఇంపార్టెంట్ వ్యక్తి, చాలా ఎక్స్ట్రీమ్ అంటే ఏంటి, చాలా ఇంపార్టెంట్, ఎంత ఇంపార్టెంట్, ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. ఏదైనా సైజ్ గురించి చెప్పుకుంటే ఎక్స్ట్రీమ్లీ లార్జ్ సైజ్ అన్నమాట అది. కల్ప్రిట్ అంటే తప్పు చేసిన వాడు, ఏ పర్సన్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఏ ప్రాబ్లం ఆర్ ఏ క్రైమ్. మెనుస్క్రిప్ట్, ఏ హ్యాండ్ రిటన్ డాక్యుమెంట్, సపోజ్ మీరు ఏదన్నా బుక్ రాశారు, సపోజ్ ఇదే ఇప్పుడు ఇది ఉంది, ఇది చూడండి, ఇది టెన్సెస్ మీద ఉంది, ఇది సినానిమ్స్ మీద ఉంది, సబ్జెక్ట్ అండ్ ప్రిడికేట్, స్పెల్లింగ్, రిపోర్టెడ్ స్పీచ్ ఇది ఒక్కోటి ఒక మెనుస్క్రిప్ట్, ఇది ఒక మెనుస్క్రిప్ట్ చూస్తారా, ఇవన్నీ ఎన్ని ఉన్నాయి, 24 ఉన్నాయి. ఓకే, దీస్ ఆర్ కాల్డ్ మెనుస్క్రిప్ట్స్. అంటే ఇప్పుడు ఇది బుక్, ఇది ఎన్ని పేజీల బుక్ ఇది, సపోజ్ 2 pages బుక్ ఇది. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ఏ మెనుస్క్రిప్ట్. ఓకే, నెక్స్ట్. ఓకే, అర్థమైందండి? ఓకే, ఫైన్. యా, చెప్పండి, ఏమన్నా డౌట్ ఉందా టుడేస్ క్లాస్, ఎనీ డౌట్? నో. ఓకే, ఫైన్. ఓకే, నౌ లెట్స్ రైట్ సమ్ డైలీ కాన్వర్సేషన్స్, కాన్వర్జేషనల్ సెంటెన్సెస్, రోజువారి మాట్లాడుకునేటటువంటి సెంటెన్సెస్, లైక్ వాట్ వీ హ్యావ్ ప్రాక్టీస్డ్ బిఫోర్, అంతకుముందు మనం ప్రాక్టీస్ చేసినట్లుగా చెప్పండి. ఎంతవరకు నీకు తెలుసు, నీకెంతవరకు తెలుసు, ఎంతవరకు, హౌ ఫార్ డు యు నో నీకేది తెలుసో నాకు అది తెలుసు. I remember what you know. Okay. I know what you know. ఆఖరికి నాకు తెలిసింది, ఆఖరకు నాకు తెలిసింది,
ఎవెన్చువల్లీ ఐ నో, ఐ కేమ్ టు నో. తెలిసింది తెలుసు, తేడా ఉంది ఇక్కడ చూడండి. ఐ నో నాకు తెలుసు, ఐ కేమ్ టు నో నాకు తెలిసింది. డిఫరెన్స్ అర్థమైందా? చెప్పండి. దయచేసి అతనికి తెలియచేయండి. ప్లీజ్ దయచేసి అతనికి తెలియచేయండి. టెల్ ప్లీజ్ మేక్ హిమ్ టు నో. ఓకే, దయచేసి అతన్ని చదవనివ్వండి. ప్లీజ్ మేక్ హిమ్ టు రీడ్. యా, అతన్ని ఏడిపించకండి. ప్లీజ్ మేక్, దయచేసి అతన్ని ఏడిపించకండి. డోంట్ హిమ్, డోంట్ మేక్ హిమ్, మేక్ టు మేక్ హిమ్ టు క్రై. చెప్పండి. ప్లీజ్ మేక్ హిమ్ టు క్రై అంటే అతన్ని ఏడిపించండి అనొచ్చా అన్నాడమ్మా సార్? ప్లీజ్ మేక్ హిమ్ టు క్రై అంటే అతన్ని ఏడిపించండి, అతన్ని ఏడిపించండి. అతన్ని ఏడవద్దని చెప్పు. ప్లీజ్ దయచేసి అతన్ని ఏడవద్దని చెప్పండి. ప్లీజ్ డోంట్ క్రై. ప్లీజ్ డోంట్ హిమ్, ప్లీజ్ డోంట్, అతను ఆడవద్దని చెప్పండి. ప్లీజ్ టెల్ హిమ్ నాట్ టు క్రై. ఓకే, దయచేసి అతన్ని గట్టిగా చదవద్దని చెప్పండి. ప్లీజ్ టెల్ హిమ్ నాట్ టు రీడ్ లవ్లీ. చెప్పాలి. ప్లీజ్ టెల్ హిమ్ ఈట్ హెల్దీ ఫుడ్. ఈట్, ప్లీజ్ టెల్ హిమ్ టు ఈట్, టు ఈట్. ఓకే, ఇంకా please don't make him to smoke. Please ante smoke cheyinchalani, change, don't smoke, don't. Make to smoke. Edanna cheptaniki unda? ఎనీవన్ ఏదైనా చెప్పడానికి, ఎనీథింగ్ ఎల్స్, ఎనీథింగ్ ఎల్స్, సారీ, ఎనీథింగ్ ఎల్స్ టు సే.
అక్కడ ఎవరైనా ఉన్నారా? ఆర్ యు దేర్ ఎనీ ఆర్ యు దేర్ అక్కడ అక్కడ ఎవరైనా ఉన్నారా? ఆర్ దేర్ ఎనీవన్ ఎనీవన్ అక్కడ ఎవరు లేరు. నో వన్ ఇస్ దేర్ చెప్పండి. ఇంకా అక్కడ ఏం చేస్తున్నావు అంటే వాట్ ఆర్ యు డూయింగ్ దేర్ దేర్ నా ఫ్రెండ్స్ తో నేను మాట్లాడుతున్నాను. ఐ యామ్ టాకింగ్ టు విత్ మై ఫ్రెండ్స్ టాకింగ్ టు మై ఫ్రెండ్స్ మై ఫ్రెండ్స్ విత్ మై ఫ్రెండ్స్ అంటే ఏంటి అనద్దా? టాకింగ్ తో పాటు టు రావాలి. టాకింగ్ టు ఓకే నెక్స్ట్ అక్కడికి ఎవరు వెళ్దాం అనుకుంటున్నారు? ఎవరు వే వెన్ హూ విల్ గో హూ వాంట్స్ టు గో దేర్ అక్కడికి ఎవరు వెళ్ళాలనుకోవట్లేదు. No one wants to go there. అతడు మహేష్ బాబు లాగా నటిస్తున్నాడు. హీస్ యాక్టింగ్ యాస్ యువర్ మహేష్ బాబు. అర్థమైందండి? యాజ్ ఇఫ్ తో చెప్పండి అంటే నటించడమా సార్? యాక్స్ అంటే నటించడం. వర్ వర్ మీన్స్ లాగా. ఈవర్ మహేష్ బాబు, మహేష్ బాబులా. షీ యాక్ట్స్ as if she were Samantha. ఎలా చెప్పచ్చు? చెప్పండి.
ఎవరొచ్చినా నేను చెప్పను, ఎవరొచ్చినా నేను చెప్పను, ఎనీవన్ ఎవరొచ్చినా, హూఎవర్ ఇస్ కమ్, హూఎవర్ కమ్స్ హియర్, ఇక్కడికి ఎవరు వచ్చినా నేను చెప్పను, హూఎవర్ కమ్స్ హియర్ ఐ డోంట్ సే, డోంట్ సే, ఒక్క మొక్క కూడా చెప్పను, హూఎవర్ కమ్స్ హియర్ ఐ డోంట్ సే అట్టర్ ఏ సింగిల్ వర్డ్, ఐ డోంట్ అట్టర్ ఏ సింగిల్ వర్డ్, ఒక్క మొక్క కూడా చెప్పను, అంటే ఐ డోంట్ సే సింగిల్ వర్డ్ కన్నా కూడా బలమైంది అన్నమాట అట్టర్ అంటే. ఇక్కడ అంతే, ఎవరైతే ఫస్ట్ వెళ్తారో వాళ్ళకి బైక్ గిఫ్ట్ గా ఇస్తారు. They will get bike. ఓకే చెప్పండి, అలా చెప్పండి అంటే నేను మామూలు సెంటెన్స్లు అడగట్లా మిమ్మల్ని, నేను ఇవన్నీ చూసారా అంతకుముందు కామన్ సెంటెన్సెస్ అడిగా, ఇప్పుడు నేను అడిగేవన్నీ కామన్ అడగట్లా, సంవాట్ డిఫరెంట్. కమాన్ ఏ బుక్ కావాలంటే ఆ బుక్ తీసుకో, బుక్ అక్కడ చాలా ఉన్నాయి, ఆ బుక్ లో ఏది కావాలంటే అది తీసుకోవచ్చు నువ్వు. Whichever book you want, you can take. చెప్పండి, నేను మీకు హింట్ ఇచ్చి వదిలేస్తున్నా, మీరే చెప్పాలి, నేనే అన్ని చెప్తే మీరు ఇంకేముందో నేనే రాసేసినట్టు అవుద్ది. నేను హూఎవర్ చెప్పా, మీరు నాలుగైదు చెప్పాలి, అప్పుడే మీకు ప్రాక్టీస్ అవుద్ది. ఆ రెండు నేనే రాసా, అప్పుడు ప్రాక్టీస్ ఎవరికి అవుద్ది? అది ఇప్పుడు విచ్చేవారు చెప్పా, మీరు చెప్పాలి వెంటనే విచ్చేవారి మీద ఏంటా ఏంటా అని ఆలోచించి చెప్పాలి. మళ్ళీ నేనే చెప్పాను అనుకో, మీకు ఉపయోగం ఏముంది? అందుకే నేను టైం ఇస్తున్నాను మీకు, నేను నేను చెప్పాలంటే అలా చెప్పకుండా పోతాను, మీకు ప్రాక్టీస్ ఉండదు. అక్కడ బోల్డ్ కార్లు ఉన్నాయి, ఏ కార్ కావాలంటే ఆ కార్ తీసుకెళ్ళు. Whichever. Three cars. ఏ కార్ కావాలంటే ఆ కార్ తీసుకెళ్ళు. Whichever car you want. You can take. ఏ కార్ డ్రైవ్ చేయాలనుకుంటే ఆ కార్ తీసుకెళ్ళు. You want to drive? అంటే పైన వచ్చినట్టే కాకుండా మారుస్తున్నాను. To drive, you can take. అంతే. చెప్పండి. Whichever. Games. Game you want. Whichever game you want to play. Want to play? You can play. You can play. Fine.
యు విచ్ ఎవర్ సింగ్ ఏ సింగ్ సింగ్ ఏ సింగ్ ఏ సాంగ్ యు వాంట్ విచ్ ఎవర్ సాంగ్ యు వాంట్ టు సింగ్ you can sing whichever drink you want to whichever drink you want to drink you can drink నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను వస్తా. When will go? I will go. When will go? I will come అంటే ఎప్పుడు వెళ్తావో అప్పుడు వస్తా. ఎప్పుడు వస్తా? ఎక్కడికి అంటే which we which wherever you go. I will come. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను వస్తా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను పట్టుకుంటా. Wherever you go, where ఎక్కడికి వెళ్ళినా where you go, wherever you go, I will catch. Wherever you go, నేను పట్టుకోగలను. I can catch. చెప్పండి. నీకు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళు. Wherever you want to go. You can go. Wherever you want to eat. ఎక్కడ కావాలంటే అక్కడ. ఎక్కడ కావాలంటే యు వాంట్ టు ఈట్ యు కెన్ ఈట్ యు కెన్ ఈట్ ఫైన్. వేర్ ఎవర్ యు వాంట్ టు స్లీప్ యు కెన్ స్లీప్. ఓకే. Just a minute. యా ఆలోచించారా? హలో. యా చెప్పండి. ఐ నెవర్ గో అంటే నేను ఎన్నటికీ వెళ్ళను. ఐ నెవర్ గో దేర్ నేను అక్కడికి ఎన్నటికీ వెళ్ళను.
I never do this. నేను ఎప్పటికీ పని చేయను. అంటే ఐ నెవర్ డూ దిస్ వర్క్ అంటే చెప్తాం కదా, నేను ఎప్పుడు చేయను. మీరు ఇప్పుడు పిల్లవాడిని కొట్టారనుకోండి, ఆడు ఏదో తప్పు చేశాడు, టపటపా నాలుగు కొట్టారు, ఇంకా కొడుతున్నారు, అప్పుడు ఏమంటాడు పిల్లవాడు వెంటనే, నేను ఎప్పుడు చేయను మమ్మీ అంటాడు కదా. అది అట్లా నేను ఎప్పుడు అటు వెళ్ళను, నేను ఎప్పుడు ఆ పని చేయను. I never forget your words. Never forget your word. Yes. Your words. మీ మాటలు ఎప్పటికీ మర్చిపోలేవు. I never remember you. Okay. Japan. I never eat spicy food. Okay, fine. I never use bad words. Okay. ఎవరిని కలవాలనుకుంటే వాళ్ళని కలవచ్చు. ఇప్పుడు సినిమాలో హీరో ఉంటాడు, విలన్ ఉంటాడు. హీరోకి ఆప్షన్ ఇస్తాడు అన్నమాట. హీరో బాగా భయంకరమైన సిచ్యువేషన్లో ఉంటాడు. నువ్వు ఎవరిని కలవాలనుకుంటే వాళ్ళని కలిసి, ఎవరికి ఫోన్ చేయాలనుకుంటే వాళ్ళకి ఫోన్ చేసుకో అని ఆప్షన్ ఇస్తాడు. Whoever you want to make a call, you can call. Ever phone call చేసుకోవాలంటే వాళ్ళ ఫోన్ చేసుకో. ఎవరు చెప్పుకుంటే వాళ్ళ చెప్పుకో. Whoever you want to tell, you can tell. ఎవరు చెప్పుకుంటే వాళ్ళు చెప్పు. ఇన్ఫామ్ చెప్పండి. Whoever you want to meet, whoever you want to meet, you can meet. Whoever you want to speak, you can speak. Okay. మొన్న మనం ప్రాక్టీస్ చేసిన విధానం వేరు, ఇవాళ మనం ప్రాక్టీస్ చేస్తున్న విధానం వేరు. అర్థమైందా మీకు? అవే డైలీ ఉపయోగపడే వర్డ్సే రాసాం, అప్పుడు సెంటెన్సెస్ రాసాం అప్పుడు కూడా. కానీ ఈరోజు రాస్తున్న సెంటెన్సెస్ దానికన్నా డిఫికల్ట్. ఓకే, అది తేడా తెలుస్తుంది కదా, గమనిస్తున్నారా మీరు తేడా? ఓకే ఫైన్, చెప్పండి. ఇది యాక్చువల్గా నేను, whoever
ఇదేదో అనుకోకుండా నోటికి వచ్చింది ఇది. ఇది రాగానే మీకు ఇలాగా ఇలాగా ఈ చెప్పడం మొదలు పెట్టాను, అంతే తేడా. అర్థమైందా? అది అనుకోకుండా జరిగింది అంతే. Whoever you want to go, you can go. Wherever you want to go. Wherever. అయిపోయింది. Okay, okay. ప్రాక్టీస్ చేస్తున్నారా మీరు? చేస్తున్నాను సార్. డౌట్స్ ఏమైనా వస్తున్నాయా చేసేటప్పుడు? మరి రావట్లేదా? అంటే 2-3 డేస్ నుంచి చూడలే సార్, ఊరు వెళ్ళాను. ఓకే 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 ఫైన్. ఓకే, మీకు ఇప్పుడు ఎలా ఎలా అనిపిస్తుంది? మైట్ బి 22 or 23 క్లాసెస్ తో ఏమనిపిస్తుంది మీకు? అది అంటే మాట్లాడుతూ ఉంటే ఇవన్నీ చూస్తూ ఉంటే తెలుస్తున్నాయి సార్. ప్రాక్టీస్ చేస్తే వస్తుంది అనిపిస్తుంది సార్. ఓకే, ఏది ఏమైనా ఆఖరికి మీకు ఏమనిపించింది? ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఎంత నేర్చుకున్నా, అంటే ఐ మీన్ ఎంత విన్నా ప్రాక్టీస్ చేయకపోతే రాదు. కాకపోతే వినడం వలన అది ఒక అడ్వాంటేజ్, దాన్ని ఆచరణలో పెట్టాలి. అది వినడం లేకపోతే ఎలా నేర్చుకుంటాం? నేర్చుకోలేం కదా. వినడం మనకి కాన్ఫరెన్స్ రావాలంటే మనకి మనం వింటేనే అదేంటి అనేది తెలుస్తుంది, చేయగలుగుతాము అనేది అర్థమవుతుంది. చూడండి, ఇది ఒక స్ట్రక్చర్, ఇది ఒక స్ట్రక్చర్, ఇది ఒక స్ట్రక్చర్, ఇది ఒక స్ట్రక్చర్, ఇది ఒక స్ట్రక్చర్. ఇదిగోండి, ఇది యాజ్ ఇఫ్, ఇది ఒక స్ట్రక్చర్. ఓకే, ఇది మేక్, అక్కడ మేక్. ఇదిగోండి, ఇది ఒక స్ట్రక్చర్. హౌ ఫార్, ఇది ఒక స్ట్రక్చర్. నైదర్ నార్, ఇది ఒక స్ట్రక్చర్. ఐదర్ ఆర్, ఇది ఒక స్ట్రక్చర్. ఎన్ని స్ట్రక్చర్స్ వచ్చినాయి సారా? 1, 2, ఇది మేక్ 3, యాజ్ ఇఫ్ 4, ఇది 5, ఇది 6, ఇది 7, ఇది 8. 8 స్ట్రక్చర్స్ నేర్చుకున్నారు మీరు. 9, అది ఓకే. అర్థమైందండి? ఎనీ డౌట్ రిగార్డింగ్ దిస్? నో సార్. ఓకే ఫైన్, సీ యూ టుమారో. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే ఫైన్.